పండించిన ధాన్యాన్ని ఏదిస్తుందో ఆన్ టైం మీరు ఎఫ్సీఐకి బదిలీ చేయలేకపోయినరు, దాన్ని వినియోగించలేకపోయినరు, ఆ చెడిపోతున్న ధాన్యాన్ని ఏదితో ఏ విధంగా దాన్ని తిరిగి రికవరీ చేయాలి, లేకుంటే ఏ విధంగా దాన్ని వినియోగం తేవల ప్రభుత్వం ఏదైతుందో ఈ అప్లోపుల నెట్టబడ్డటువంటి దాన్ని కొంత భారం తగ్గించుకోవాలనే విధంగా ఏదైతుందో, ఆల్ రైట్ యు వెంట్ ఫర్ టెండర్. టెండర్ నిర్ణయం అయితే గత ప్రభుత్వమే కదండి, గత ప్రభుత్వం టెండర్ ప్రక్రియ 1700 వచ్చిందే, 1700 ఏదైతుందో ఇట్స్ నాట్ వర్కబుల్, ప్రభుత్వం నష్టం పోయే పరిస్థితి ఉందని చెప్పని ఇట్ వాజ్ నాట్ కన్ఫర్మ్డ్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీటెండర్ కాన్ఫర్ చేసింది. ఇక్కడ మీ దొడ్డు వడ్లు ఏదైతుందో 2004 వస్తే సన్న వడ్లు 2400 వచ్చినాయి, యావరేజ్ ప్రైస్ 2200. ఆనాడు యావరేజ్ ప్రైస్ వాజ్ ఓన్లీ 1700. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల ఏదైతుందో యావరేజ్ ప్రైస్ కోటెడ్ వాజ్ ఓన్లీ 1700. టుడే ఇట్ ఈస్ 2200. అంటే సారీ 2022 అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 300 రూపీస్ పర్ క్వింటల్ అదనంగా, 321 రూపీస్ పర్ క్వింటల్ అదనంగా. ఇవాళ ఏదైతుందో వాడు బిల్డర్ నన్ను ఇప్పుడు ఇక్కడ ది ఇష్యూ ఏంటంటే ది మేజర్ ఇష్యూ ఇదే, వాడు టెండర్ పార్టిసిపెంట్ ఏదైతుందో కేంద్రీయ బండారా నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలు, ఈ రెండు కూడా ఇంకెవడో పార్టిసిపేట్ అయితే అయి ఉండొచ్చు కాక చెప్పంటున్నా నేను. వాడు ఏదైతే ఇవాళ 2022 కోర్టు యావరేజ్ అయింది, వానికి ఏం కావాలో వడ్లు కావాలి. ప్రభుత్వం నోటిఫై ఏం చేసింది, సివిల్ సర్వీస్ కార్పొరేషన్ పలానా మిల్లకి ఇంతుంది పలానా మిల్లకి ఇంతుందని చెప్పని నోటిఫై చేసింది. ఆ మిల్లుడు ఏం చేయాలి, వడ్లు పెట్టాలి. ఆ మిల్లుడు ఏం చేయాలి, వడ్లు పెట్టాలి. వాడు వడ్లు పెట్టలేక ఏదైతున్నదో దీంతో బ్యారేజ్ చేసుకుంటే ఎవడైతే టెండర్ పార్టిసిపేట్ అయిందో వాడు బేరాలు చేసుకుంటా లేదా ప్రభుత్వంగా పట్టగడిచిపోయాడు ఏమిటి అని అర్థం కాదు. ది ఇష్యూ ఇస్ ప్యాడీ, ఇష్యూ ఇస్ ప్యాడీ. మిల్లర్ ఏదైతే ఉందో అప్పుడు ప్యాడీ పెట్టాలి, మిల్లర్ ప్యాడీ పెట్టాలి. ప్యాడీ కొంత డ్యామేజ్ అయి ఉంటుంది, నేచురల్లీ సంవత్సర కాలం గడిచింది కాబట్టి ఇవాళ మద్దతు ధర 2700 ఉంది ఉదాహరణకు, సంవత్సర కాలం గడిచింది ప్యాడీ డ్యామేజ్ ఉంటుంది కాబట్టి వాడు 200 రూపాయలు తక్కువ కోడి చేసింది. తక్కువ కోడి అంటే కారణం ఏంటి, ఇవాళ మద్దతు ధర 2200 ఉన్నది, వాడు కోడి చేసింది 2022 యావరేజ్ కోడి చేసింది అనుకోండి అన్న, ఈ తక్కువ కోడి కారణం ఏంటి, సంవత్సర కాలం గడిచింది కాబట్టి ఆ ధాన్యం కొంత చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ కోడి చేసింది. ఆ మిల్లర్ ఏదైతుందో సరే రైట్ అలాంగ్ ధాన్యం ఎట్టుంటే అట్లా ఆ టెండర్ బిడ్డర్కి ఏదైతుందో బదిలీ చేయాలి. వాడు బదిలీ చేయకుండా ఏదైతుందో వాడు ఇవాళ ఏదైతుందో వాడు బేరాలు చేసుకుంటా సపోజ్ ఇవాళ బ్యాడీ వాడగా లభించదు, వాడు డబ్బు ఇవ్వడు కాదు, సింపుల్ థింగ్. వాడు బిడ్డర్ ఏదైతుందో వాడు పార్టిసిపేట్ అయ్యండి అన్న, వాడికి అక్కడ ప్యాడీ రికవరీ కావాలి. సపోజ్ ఒక మిల్లు లోపల ప్యాడీ రికవరీ కాదు, నాకు ఈ బిల్లులో నా ప్యాడీ రికవరీ కాలేదు కాబట్టి నేను డబ్బు చెల్లించా. ప్రభుత్వ బాధ్యత ఏంది, నీ ప్యాడీ చూపెట్టాలి. చూపెట్టకుంటే బిడ్డర్ రెస్పాన్సిబిలిటీ తగ్గిపోతుంది. అసలు లాజిక్ పక్కన పెట్టేసి వాడు 100 రూపాయలు అడిగిండు, అరే కామన్ సెన్స్, యు మస్ట్ యూజ్ యువర్ కామన్ సెన్స్ అండ్ టెల్లింగ్. లేకుంటే రైస్ ఇప్పుడే చెప్పిండు మిత్రు ఉత్తమ రెడ్డి గారు, ఇలా మార్కెట్ లో 40 రూపాయలు ఉందని చెప్పి అంటుండే, వాడు కోడ్ చేసింది 50 రూపాయలు పోర్టిఫైడ్ రైస్. వాడు కోడ్ చేసింది 50 రూపాయలు పోర్టిఫైడ్ రైస్, సాధారణం కాదు పోర్టిఫైడ్ రైస్. అండ్ ట్రాన్స్పోర్ట్ భారం వాడి మీద ఉంటుంది, గన్ని భారం వాడి మీద ఉంటుంది, ఇదంతా ఉండగా 50 రూపాయలు కోడ్ చేసిండు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఫైనలైజ్డ్. ప్రభుత్వం ఇంతవరకు రైస్ సేకరించలే ఇంతవరకు రైస్. మరి మిత్రుడు మహేశ్వరుడు పెట్టుకో 40 రూపాయలకు, ఈవెన్ 40 రూపాయలు ప్రభుత్వానికి లాభం అయితే తప్పే ఉందండి, అది లేదు. ఊరియాగా ఏదండేది మాట్లాడదా, నేను పేపర్ల పేరెత్తాయిపోయినా అది నెల్లీడర్ని అయితే, అరే వాట్ ఈజ్ ఇట్, ఎక్కడికెళ్ళి ఎక్కడ పోతుంది వ్యవస్థ అని చెప్పంటున్నా నేను. ఇవాళ రాష్ట్రం ఇంత అప్రూవల్ ఎట్టబడ్డ కారకుడు కూడా కేటీఆర్ కాదని చెప్పంటున్నా నేను, కేసీఆర్ కాదని చెప్పంటున్నా. వాని పక్కన పెట్టుకొని ఇప్పుడే మిత్రుడు శ్రీధర్బాబు గారు అన్నట్టు ఏదైతుందో ఎన్నికల వాడు వీడిద్దరు దొంగలు ఉళ్ళు పంచుకున్నట్టు ఒకటైపోయి ఈ నీతి నియమం నిబంధనలు లేకుంటే ఏదైతుందో మాట్లాడటం ఆశ్చర్యంగుతుందని చెప్పంటున్నా. ఇలా ఈ ప్రభుత్వం ఏదైతుందో పారదర్శకతకు పెద్ద పీత, పారదర్శకత కట్టుబడి ఉంది. ట్రాన్స్పరెన్సీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడబోయే ముందు కొద్ది ఆలోచన ఉండాలని చెప్పంటున్నా. వాట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ అది గమనించకుండా ఏదైతుందో ఏదో మాట్లాడతా అంటే ఆయన జీవితం చెప్పండి. ఇవాళ ఏదైతుందో
ఒక సైనికుడు ఏదిచ్చో దేశ రక్షణ కోసం పోరాటం చేసినటువంటి వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పంటే రికార్డ్స్ అన్ని కూడా మన కళ ముందర కనబడుతున్నాయని చెప్పంటుండే రికార్డ్స్ గమనించకుండా ఐఎమ్ సారీ రియల్లీ మహేశ్వరి లీడర్ అయితే కాదు సంతోషం నాయన కానీ ఏదైతుందో నేను ఏదంటే మాట్లాడు ఇంకా పెద్ద లీడర్ అయితా నువ్వు పెద్ద లీడర్ కావాలంటే ఏదైతుందో ఎక్కువ మాట్లాడే పెద్ద లీడర్ కాడేవాడు కూడా వాస్తవాలు మాట్లాడే పెద్ద లీడర్ అవుతాడు పెద్ద లీడర్ ఎవరైతారు వాస్తవాలు మాట్లాడు పెద్ద లీడర్ అవుతాడు చెప్పంటుండే పెద్దరికానికి ఏదనేది మాట్లాడే పెద్ద లీడర్ అవుతా చెప్పడం ఎవడు కాడో చెప్పంటున్నాను నువ్వు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉన్నదే అంటున్నాను కేంద్రం నీ చేతిలో ఉన్నది ఇక్కడ జడి వెరిఫై ఎవడు అడ్డొస్తలేడో చెప్పంటున్నాను నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ మీ చేతిలో ఉన్నది చేయి వెరిఫై చేపి కేంద్ర పండాలి ఉన్నది వెరిఫై చేపి అని చెప్పంటున్నాను అది కాకుండా ఏది ఇస్తుందో ప్యాడీ ప్రొక్యూర్ నా అనుభవంతో చెప్తుంది మీరు అందరూ పత్రికలు చూద్దామని చెప్పంటున్నా ఉత్తర పత్రికలు తిరిగేయండి గతంలో ఎన్ని వార్తలు రాసిండు మీరు గతాన్ని బట్టి ఒక 10% వార్తలు ప్రొక్యూర్మెంట్ లోపల సార్ నీకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది గతంలో తడిసిన ధాన్యం కొనుగోలు చేసిన ఉదంత ఉన్నదే ఎక్కడన్నా ఇప్పుడు తడిసిన ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం ఏది ఇస్తుందో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ఏ పరిస్థితుల్లో కూడా రైతు ఇబ్బంది పడకూడదు ఈ గవర్నమెంట్ ప్రియారిటీ ఏది ఇస్తుందో ఫార్మర్ రైతు రైతు బంధు ఇత్తడాయుడు అట్లా కొడుతో ఎగిరిండ్రు రైతు బంధు ఇచ్చారు కల్లా ఇక చల్లబడ్డది అప్పులు మాఫీ చేస్తాడా రుసు ఒక్క నెల రోజులు ఆగురు నాయన 15 ఆగస్టు కదా గవర్నమెంట్ ఇస్ వర్కింగ్ ఇట్ అవుట్ నువ్వు 5 ఏళ్ల కాలం తీసుకున్నావు రుణ మాఫీ చేయడానికి నువ్వు 5 సంవత్సరాలు తీసుకున్నావు మేము 5 నెలల ప్రభుత్వం మాఫీ చేయబోతాం 5 మాసాలలో చెప్పంటున్నాను రేపు 500 రూపాయలు అరే నువ్వు 5 ఏళ్ళు ఇదే కథ నువ్వు చెప్పిన నువ్వు సన్నట్లు పెట్టు చెప్పలేదా ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం 500 రూపాయలు ఇస్తా అని చెప్పంటారు ఇట్స్ బిగినింగ్ 500 రూపాయలు ఇస్తా అని చెప్పంటుంది సేకరించిన ధాన్యం మీద వినియోగించబడాలి ఇవాళ ఫెయిర్ ప్రైస్ షాపులలో ఏదైతే ఉందో సన్న బియ్యం సప్లై చేస్తే అది వినియోగపడుతుంది అదే వాట్ ఈస్ హ్యాపెనింగ్ రీసైక్లింగ్ అవుతుంది ఆ బియ్యం తినలేక వినియోగదారుడు ఏదైతే ఉందో రీసైక్లింగ్ ఇతరత్ర పక్కదారులు పడుతుంది ఇది వాస్తవం అందరికీ తెలిసిన సత్యం చెప్పంటున్నా గవర్నమెంట్ ఒకవైపు రైతును ఆదుకోవాలి బేసిక్ అసలు బోనస్ అనే సమస్య ఎందుకు వచ్చిందే ఉత్పత్తి వ్యయం పరిగణను తీసుకొని నీ ధాన్యాన్ని కానీ వ్యవసాయ ఉత్పత్తుల మద్దతర కల్పిస్తే బోనస్ అనే సమస్య వస్తుందా వరి ధాన్యం ఏది ఇచ్చిందో ఉత్పత్తి వ్యయం పెరిగి ఇలా 3000 రూపాయలు క్వింటల్ కల్పిస్తేనే కానీ గిట్టుబాటు కాదని చెప్పంటున్నాను 3000 రూపాయలు కల్పించాలి రాష్ట్రంతో కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నా కనీసం ఒక 500 అదనంగా సమకూరుస్తా నేను వినియోగదారుకి ఏది ఇచ్చిందో దాన్ని అందింపజేస్తా అని చెప్పి సత్సంకల్పంతో ప్రయత్నం చేస్తుంటే అది ఆలోచన చేయుడు రైతుకి ఏది ఇస్తుంది శ్రీధర్ బాబు గారు అన్నట్టు ఏది ఇస్తుందో ఉచిత విద్యుత్ కాంగ్రెస్ బీజేపీ పాద రాష్ట్ర ఇక్కడ నిత్తున్నదే నిజంగానే బీజేపీ కిషన్ రెడ్డికి మహేశ్వరుడికి చిత్తశుద్ధి ఉంటే మహేశ్వరుడి గారు నిజంగా నీ రైతు మీద నిజంగానే ఏమైనా పట్టింపు ఉంటే చిత్తశుద్ధి ఉంటే గో అండ్ ఆస్క్ యువర్ నరేంద్ర మోడీ ఆర్ అమిత్ షా కాంగ్రెస్ లో ఏది ఇస్తుందో ఇవాళ ఆనాడు 2004లో ఆరంభింపజేసి ఉచిత విద్యుత్ స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్.